ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ బిల్లులు, పథకాల లబ్ధిదారులకు బకాయిలు లెక్క తీస్తుంది ఏపీ ప్రభుత్వం. శాఖల వారీగా ఎన్నెన్ని బకాయిలున్నాయన్న దానిపై అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. ఈ బకాయిలు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులున్నాయంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం 53,000 కోట్ల మేర బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తుంది. పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం పథకాలకు భారీగా బిల్లులు పెండింగ్ ఉన్నాయంటున్నారు అధికారులు. శాఖల వారీగా చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. మొత్తం లెక్క తేలాక ఆ వివరాలు బయట పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ బిల్లులు, పథకాల లబ్ధిదారులకు బకాయిలు లెక్కతీస్తుంది ఏపీ ప్రభుత్వం. శాఖల వారీగా ఎన్నెన్ని బకాయిలున్నాయన్న దానిపైనే అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. ఈ బకాయిలు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులున్నాయంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం 53,000 కోట్ల మేర బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తుంది. పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం పథకాలకు భారీగా బిల్లులు పెండింగ్ ఉన్నాయంటున్నారు అధికారులు.